దేవుని గురించి చెప్పిన దేవుడే, దేవుని గురించి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు ఏసే కదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, చాలా కాలం తర్వాత తిరిగి మంచిర్యాలలో ఉన్న మీ పిల్లలను కలుసుకుంటకు, వారితో కలిసి మీ వాక్యమందు ఆనందించుటకు మీరు ఇచ్చిన ఈ అపురూపమైన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాజ్ఞాన సంగతులలో కొన్నింటిని ఈ దినాన ఒక నేర్పండి. వినబడుతున్న మీ వాక్కులను విస్మరించక స్వీకరించే మంచి మనస్సును దయచేయమని చేరి వచ్చిన ప్రతి బిడ్డ మనోనేత్తం వెలిగించి మీ వాక్యం ముందు స్థిరపరచమని యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన దేవుని పిల్లలందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా కాలం తర్వాత మీ అందరినీ కలుసుకోవడం, మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ అమూల్యమైన సమయంలో రెండు పాఠాలు మన కళ్ళ ముందున్నాయి. మొదటి పాఠముగా మనిషిగా మిగులుతావా లేక దేవునిగా మారుతావా? ప్రేమైన దేవుని వర్లారా, ప్రస్తుత సమాజానికి ముఖ్యంగా ఆధునికత పేరుతో విజ్ఞానం పేరుతో నానాటికి దిగజారిపోతున్న ఈ సభ్య సమాజానికి దేవుని మాటలు ఎంత అవసరమో నిరూపించే పాఠమే ప్రస్తుతం మనం ఆలోచిస్తున్న పాఠం. మనిషి భూమి మీద మరుగడ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నో మార్పులు మనిషి జీవితంలో చోటు చేసుకున్నాయి. చరిత్రపరంగా మనం ఆలోచిస్తే ఒకనాడు మనిషి భూమి మీద మరుగడ కోసం పోరాటం సాగించాడు అని మన చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ భూమి మీద బ్రతకటం కోసం, ఆహారం కోసం మనిషి పోరాటం చేసేవాడు. అవసరమైతే ఆహారాన్ని సంపాదించడానికి జంతువులతో, క్రూర మృగాలతో పోరాడేవాడు. ఆ తర్వాత ఆహారం సంపాదించడం కోసం, ఆధిపత్యం కోసం తనను పోలిన సాటి మానవ జాతిపైనే మనిషి దాడికి దిగాడు అని ఆ దాడిలో బలం కలిగిన మానవ జాతి భూమి మీద మిగిలిందని, బలహీనమైన జాతులన్నీ అంతరించిపోయాయని చరిత్రలో మనం చదువుకున్నాం. చరిత్ర ఏ సంగతి చెప్పినా దానిని మనం అన్ని కోణాలలో స్వీకరించవలసిన అవసరం లేదు, కానీ ఒక సంగతి మాత్రం గ్రహించి తీరాలి. అదేమిటంటే మనిషి తను బ్రతకడానికి నేరం చేయటం ప్రారంభించాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ సంగతి బైబిల్ కూడా చెప్పింది, చరిత్ర కంటే ముందే చెప్పింది. ప్రారంభంలో యథార్థవంతుడిగా పుట్టిన మనిషి ఆ తర్వాత తన యథార్థతను, తనలో ఉన్న దైవత్వాన్ని సమాధి చేశాడు, హంతకుడిగా మారాడు, దోచుకున్న దోపిడీ దొంగగా మారాడు.
ఒకనాడు మనుగడ కోసం ఆహారం కోసం సాగించిన ఈ పోరాటం ప్రస్తుత కాలానికి చేరేసరికి అది ఎంతటి దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటే నేడున్న ఇటీవల కాలంలో మన మనుషుల గురించి వింటున్న మానవ సమాజంలో జరుగుతున్న ఘోరాలను వార్తలలో మనం చూస్తే క్రూర మృగాల మధ్య సైతం జరగని దారుణాలు మానవ సమాజంలో కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా భారతదేశాన్ని అట్టుడికించిన సంగతి ఒకటి ఉంది, అదే ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్. ఒక యువతి తన స్నేహితులతో కలిసి రాత్రి 9 గంటల వేళ ఒక ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు ఆమెపై జరిగిన అతి నీచమైన దాడి నిజంగా జంతు లోకంలో కూడా జరగదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. జంతువుల మధ్య ఆహారం కోసం కొట్లాట జరగడం మనకు తెలుసు. రెండు పశువుల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది అంటే అది కేవలం ఆహారం కోసమే. ఉచ్చరించాలు లేని లేదా వాగు వరుసలు తెలియని జంతు మృగజాతిలో కూడా జరగని దారుణం సభ్య సమాజం తలదించుకునేలా మానవ జాతి మధ్య అందున సంస్కృతి సాంప్రదాయాలకు మారుపేరు అని మాటి మాటికి గప్పలు కొట్టుకునే భారతదేశానికి తలమానికంగా ఉన్న ఢిల్లీ పట్టణంలో పార్లమెంటు ఏ పట్టణంలో ఉందో దేశానికి అదే పట్టణంలో నడిబొడ్డున ఈ దారుణం జరగడం యావత్ ప్రపంచం తలదించుకునేలా చేసింది. ఇది జంతువుల మధ్య కూడా జరగదు ఈ ఘోరం. జంతువులైనా తిరస్కరించినప్పుడు వెళ్ళిపోతాయి, కానీ మానవ మృగాలు ఎలా వేటాడి వేటాడి నీచానికి ఒడిగట్టి ఒక రెండు ప్రాణాన్ని బలిగొన్నాయో మీరు చూశారు. ఈ సంఘటనను చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు మనం ఆలోచించగలిగితే మనిషి నానాటికి మృగంగా మారాడే తప్ప మనిషి కనీసం మనిషిలా కూడా ఉండలేకపోయాడు. అందుకే నేటి ఈ వార్తాపత్రిక మనం చదవగలిగితే సాక్షి పేపర్లో నైతిక విద్యను చిన్ననాటి నుండి పిల్లలకు పాఠ్యపుస్తకాలలో స్కూల్లో చదువుతున్న విద్యలో ప్రవేశపెట్టాలి అనే ఒక నిర్ణయానికి ప్రభుత్వంలో వస్తున్నట్టుగా మనం నేటి వార్తలో చదవగలిగాం. ప్రేమ దేవుడి పిల్లలరా, మనిషి కనీసం మనిషిగా ఉండాలి అంటే నీతి సూత్రాలు, నీతి సూక్తులు, నీతి సంబంధమైన విద్య, నైతిక విద్య అవసరము అని ప్రస్తుత సమాజం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒక సంగతి మనం ఇక్కడ గమనించాలి, అదేమిటంటే మనిషి మనిషిగా ఉండడమే గొప్ప నిన్నాళ్ళు అనుకున్నాడు, మానవత గొప్పది అనుకున్నాడు, మానవీయత గొప్పది అనుకున్నాడు, మానవత్వం గొప్పది అనుకున్నాడు. మనిషి తనకు తానుగా తెలివితేటలు, తనకు తానుగా నీతి, తనకు తానుగా మంచి ఏర్పరచుకున్నాడు. కానీ మనిషి తాను ఏర్పరచుకున్న నీతిలో తాను ఉండలేడు అని ఇప్పటికీ గ్రహించలేకపోతున్నాడు. మనకంటే ముందరి తరాల్లో ఎందరో మహానుభావులు పుట్టారు, ఎందరో ఋషి పుంగవులు, ఎందరో సంఘ సంస్కర్తలు, ఎందరో మేధావులు, ఎందరో కవులు భారతదేశంలో పుట్టారు. ఈ భారతదేశంలో ఎందరో మహానుభావులు, మేధావులు, కవులు, రచయితలు పుట్టిన వారి రచనలు కానీ, వారి నీతి సూత్రాలు కానీ, వారి నైతిక విద్య కానీ సమాజాన్ని మార్చలేకపోయింది అన్నది వాస్తవం. ప్రేమ దేవుని పిల్లలారా, మనిషి ఏ మాట వింటే బాగుపడతాడో, ఏ మాట వలన మానవ సమాజం బాగుంటుందో ఆ దేవుడిని, ఆ దేవుని మాటను ప్రక్కన పెట్టాడు. మనుషుల నీతి సూత్రాలు కానీ,
మనుషుల మధ్య పుట్టినా నీతి కానీ మానవ సమాజాన్ని మార్చలేదు. అందుకే దేవుడు మనిషిని ఒక మనిషిగా పుట్టించిన తర్వాత మానవత్వాన్ని కాపాడుకోండి అని చెప్పలేదు, మనిషిలో మరింత మార్పు కోరుకున్నాడు. ఒక మనిషి మనిషిగా బ్రతకాలని ఈరోజు సమాజం ఉంటుంది. మనిషి మనిషిగా ఉన్నంత కాలం మార్పుకు లోనవుతూనే ఉంటాడు. మనిషి మనిషి జీవితం చంచలమైనది, మారిపోయేది. మనిషిగా బ్రతకాలనుకున్న నీవు మరికొద్ది సేపట్లో మారిపోతావు. అందుకే దేవుడు మనిషిగా ఉన్న మనల్లో కేవలం మనిషిగా ఉండమని లేదు, మరింత గొప్పవాడిగా మార్చాలి అనుకున్నాడు. మరింతగా మానవ జాతిని గొప్ప స్థానానికి తీసుకెళ్లాలనుకున్నాడు. అది దేవుడు తన మాటలలోనే వ్రాయించాడు. ఒకసారి దేవుని గ్రంథాన్ని చూడగలిగితే సమాజం మేలుకోని దేవుడు ఈ సమాజానికి ఏ మాటలిచ్చాడో ఆ మాటలు ఉన్న బైబిల్ అనే ఈ జ్ఞాన గ్రంథాన్ని చూడగలిగితే మనిషి సాధించవలసిన పరిపూర్ణ స్థాయి లేదా మనిషి సాధించవలసిన మార్పు ఏంటో లేఖనాలలో వ్రాయబడింది. ఒకసారి చూడండి, అపొస్తలుడైన పౌలు ఎఫెసీ పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి దయచేసి చదవండి. పరిశుద్ధుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము పరిశుద్ధులు అన్నాడు. మీ అందరికీ తెలుసు, మానవ జాతిలో నుంచి యేసు తన రక్తం చేత కడుగుకొని కొన్నవారే పరిశుద్ధులు. క్రైస్తవ సంఘానికి రాస్తున్న ఉత్తరం ఇది. అప్పటికే వారు మారు మనసు పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, యేసు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధులుగా పిలువబడుతున్నారు. అలా పరిశుద్ధులైన వారికి మరొక మాట ఏం రాస్తున్నాడో తెలుసా అండి? పరిశుద్ధులైన వారు ఏం కావాలంటున్నాడు? సంపూర్ణులు కావాలి. పరిశుద్ధత అనేది సంపూర్ణమైన స్థితి కాదా? మనిషి సాటి మనిషిని లేదా మనిషి ఈ సమాజంలో సాటి మనిషిగా ఉంటే చాలని ఈ సమాజం అనుకుంటుంది. కానీ దేవుడు మనిషిని పరిశుద్ధుడిగా మార్చిన తర్వాత మరింత పరిపక్వత లేదా మరింత మార్పు కోరుకుంటున్నాడు. ఒక మనిషి పరిశుద్ధుడుగా మారితే సరిపోదట, మరి ఎలాగో మారాలట? మనిషి పరిశుద్ధుడుగా మారితే సరిపోదు. సంపూర్ణులగునట్లు అన్నాడు. సంపూర్ణులు అంటే ఒక మనిషి మారి పరిశుద్ధుడవడం సంపూర్ణ స్థితి కాదా? కాదు, అది సంపూర్ణ స్థితి కాదు, ఇంకా ఏదో ఉంది. ప్రిలరా, క్రైస్తవులుగా మనకు కూడా బాప్తిస్మం తీసుకోగానే తీసుకున్న ప్రతి వారిని ఉద్దేశించి ఒక మాట అంటాం, పలానాయన మారిపోయాడండి అంటారు. పలానాయన మారిపోయాడండి. పిల్లరా, బాప్తిస్మం తీసుకోవడమే మార్ప? అలాగైతే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ చివరి వరకు దేవుళ్ళు అలాగే నిలబడగలుగుతున్నారా? లేదా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు చివరి వరకు దైవాలుగా నిలబడగలుగుతున్నారా లేదా మంచివారిగా కనబడుతున్నారా? మార్పు అనగానే కేవలం నమ్మి బాప్తిస్మం తీసుకోగానే మారిపోయారని మనం సర్టిఫికెట్ ఇస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. మనం అనుకుంటున్నట్టు మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేది కాదు, అది జీవితాంతం జరిగే ప్రక్రియ. ఏదో బాప్తిస్మం పేరుతో మనం క్రీస్తులోనికి రాగానే మారిపోయినట్లుగా భావించకండి, మార్పు ప్రారంభమైందంతే. మార్పు అనేది బాప్తిస్మంతో ప్రారంభమైంది. మన జీవితంలో మార్పుకు తొలిపెట్టు బాప్తిస్మం. వాక్యం విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడమే మన మార్పుకు ప్రథమ మెట్టు, తొలిపెట్టు.
అలా పరిశుద్ధులుగా యేసు రక్తంలో కడగబడిన తర్వాత దేవుడు అంటున్నాడు సంపూర్ణులు కావాలి. సంపూర్ణులు కావాలి. సంపూర్ణత అంటే ఏంటి? సంపూర్ణమైన స్థితిలోకి వెళ్ళడం అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో అ కంప్లీట్ మ్యాన్ అంటారు. కంప్లీట్ మ్యాన్, సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళడం. ఏ సంపూర్ణ స్థితి? దేవుని సంపూర్ణ స్థితి అంటారు. మనిషి సంపూర్ణంగా మారవలసిన ఆ స్థితి ఏంటి అని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, అదే పౌలు గారు కొలసి పట్టణానికి ఉత్తరం రాస్తూ, అపొస్తలుడైన పౌలు కొలసి పట్టణానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడు ఒకసారి చూడండి. కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా సర్వపరిపూర్ణత క్రీస్తు నందు నివసించుచున్నది అన్నాడు. దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత, సర్వపరిపూర్ణతకు అర్థము దేవత్వమని, ఆ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో నివసిస్తున్నదని పౌలు గారు మాట్లాడుతున్నారు. పరిపూర్ణతకు సంపూర్ణతకు అసలైన అర్థం దేవత్వం. ఆ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తులో ఉన్నది అన్నాడు. ప్రిలరా, అంటే మనిషి సాధించవలసిన పరిపూర్ణ స్థితి, సంపూర్ణమైన మార్పు దేవత్వం అన్నమాట. అంటే మనిషిగా ఉన్న మనం దేవుడిగా మారాలి, మనిషిగా ఉన్న మనం దైవంగా మారాలి, దేవత్వం మనలోనికి రావాలి. దాన్ని సంపూర్ణత్వం అంటారు. అంటే సంపూర్ణతకు సరి అయిన నిర్వచనం దేవత్వం అని మరిచిపోకండి ప్రియులారా. ఇప్పుడు ఆలోచన చేద్దాం. దేవుడు మనిషిని మనిషిగా ఉండమన్నాడా లేదా దేవునిగా మారమన్నాడా? అప్పటికే వాళ్ళు లోకంలో నుంచి వాక్యము విని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధులుగా మారారు. పరిశుద్ధులుగా మారిన తర్వాత ఏమన్నాడు వాళ్ళతో? 4:13 ఎఫెసీ పత్రికలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు చూశారు. కారణాలు 3 చెప్పాడు, పనులు 3 చెప్పాడు. ఏం జరగాలంటే ఈ 3 పనుల్లో ఒకటి, మొదటిది పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి, ఇది మొదటి పని. రెండవది క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలి. రెండవది, మూడవది ఈ సంఘంలో పరిచర్య ధర్మము జరగాలి. 3 పనులు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది పరిశుద్ధులు సంపూర్ణులవ్వాలి. పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయడానికి దేవుడు ఏం చేశాడో చూడండి. కొందరిని అపోస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని ఉపదేశకులుగా నియమించాడు. పరిశుద్ధులను సంపూర్ణం చేయటానికి అనగా దైవాలుగా మార్చడానికి, దైవాలుగా మార్చడానికి పరిశుద్ధులు సంపూర్ణ స్థితిలోనికి అనగా దైవత్వంలోనికి వెళ్ళడానికి దేవుడు కొందరిని ముందు ప్రవక్తలుగా, అపోస్తలుగా, సువార్తికులుగా, తర్వాత కాపర్లుగా, ఉపదేశకులుగా నియమించను. ఎంతమందిని పంపించాడు చూడండి భూమి మీదకి? తన వారిని సంపూర్ణులు చేయడానికి, దైవత్వంలోనికి మార్చడానికి. వీళ్ళంతా వచ్చి ఏం చేయగలరు? ప్రవక్త ఏం చేస్తాడండి? ప్రవక్త ఏం చేస్తాడు తెలీదా? వాక్యం ప్రకటిస్తాడు. ప్రవక్త చేసే పని ఏంటండి? వాక్యం ప్రకటిస్తాడు. తర్వాత సువార్తికులు ఏం చేస్తారు? వాళ్ళు వాక్యమే ప్రకటిస్తారు. ఉపదేశకులు ఏం చేస్తారు? వాక్యమే ప్రకటిస్తారు. కాపర్లు ఏం చేస్తారు? వాక్యమే ప్రకటిస్తారు.
అపోస్తలులు ఏం చేశారు? పరిశుద్ధులను పరిపూర్ణులుగా మార్చడానికి ఎంత మంది వాక్యం చెప్పేవారిని పంపించాడు. అంటే ఈ పరిశుద్ధులు దేవుడు దైవాలుగా ఎలా మారుతారన్నమాట, వాక్యము ద్వారా. ఎలా మారుతారు? వాక్యము ద్వారా. అంటే ఒక మనిషి పరిపూర్ణ స్థితిలోనికి లేదా దైవత్వంలోనికి మారాలి అంటే కావలసింది ఏంటన్నమాట? వాక్యం. ఏ వాక్యం? ఎవరి వాక్యం? మనిషి వాక్యం పనికిరాదండి, నీతి వాక్యం పనికిరాదండి. నీతి వాక్యాలు మనిషిని దైవంగా మార్చగలిగితే ఈ సమాజం ఎప్పుడూ దైవాలుగా మారిపోయేది. ఎందుకో తెలుసా? ఈ సమాజంలో కవులకు కరువు ఉందా? ఈ సమాజంలో మేధావులకు కరువు ఉందా? ఈ సమాజంలో సంఘ సంస్కర్తలు పుట్టలేదా? ఈ సమాజంలో మత నాయకులు పుట్టలేదా? ఎందరో నీతిని ప్రబోధించిన వారు, నీతి ప్రబోధకులు ఎందరో పుట్టారు, కానీ సమాజం మారలేదు. నిజంగా ఈ సమాజాన్ని మార్చే శక్తి, ఒక మనిషి దైవంగా మారే శక్తి ఎందులో ఉందో తెలుసా అండి? ఒక మనిషిని దైవంగా నిలబెట్టగలిగిన శక్తి దేవుని వాక్యములోనే ఉంది. దేవుని వాక్యంలోనే ఉందండి. ప్రేమైన దేవుడి పిల్లలారా, దేవుడు కలలు కన్న సమాజం, నిజంగా దేవుడు ఊహించుకున్న సమాజం ఇది కాదండి. తనదైన ఒక సమాజాన్ని, దైవ సమాజాన్ని దేవుడు నిర్మించాలనుకున్నాడండి. దైవ సమాజాన్ని ఆయన ఆశ, ఆయన మాటల్లోనే కనిపిస్తుందండి. ఆయన ఆశ ఆయన మాటల్లోనే కనిపిస్తుంది. కీర్తన 82లో ఆయన మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసండి? కీర్తన 82వ అధ్యాయం మొదటి వచనం 6వ వచనం దయచేసి చదవండి. కీర్తన 82వ అధ్యాయము మొదటి వచనం 6వ వచనం. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. సమాజం ఎవరదంట? సమాజం ఎవరదంటున్నాడండి? దేవుని సమాజం. మనం ఏ సమాజం అనుకుంటున్నాం? ఇది భారత సమాజం, అమెరికా సమాజం, పాకిస్తాన్ సమాజం, రష్యా సమాజం, మనం ఇలా మాట్లాడుతున్నాం. కానీ సమాజాన్ని దేవుడేమన్నాడో తెలుసా? దేవుని సమాజం. ఈ సమాజం దేవునిదట. దేవుడు ఈ సమాజాన్ని తన సమాజంగా మలచాలని అనుకున్నాడండి. తన సమాజం, దేవుని సమాజం. ఆ దేవుని సమాజంలో దేవుడు నిలుచున్నాడట. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుతున్నాడు. ఎవరి దైవాలు? ఎవరి గురించి? దైవాలు ఎవరు? ఆయన దేవుడైతే దైవాలు ఎవరు? 6వ వచనం, మీరే దైవాలు, మీరందరూ సర్వోన్నతుని కుమారులని మీరు దైవాలు తెలుసా అన్నాడు. మీరు దైవాలు. ఎందుకు దైవాలు తెలుసా? నా నుంచి పుట్టినవారు గనక, నా నుంచి పుట్టినవారు గనక. ఏమండి, దేవుడు నుండి పుట్టినవాడు దైవమేనండి. దేవుడు ప్రతి మనిషికి జన్మనిచ్చినప్పుడు మనిషి దైవమే. దేవుడు నన్ను యథార్థవంతులుగా దైవాలుగా పుట్టించాడు. మీకు తెలుసు, మొదటి మనిషి ఆదామును పుట్టించినప్పుడు దేవుడు మాట్లాడిన మాట అదేమిటి తెలుసా? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడండి. తనకు తన స్వరూపము తన పోలిక. అనగా ఆదాము అవ్వలు దైవాలుగా పుట్టారు, దైవాలుగా పుట్టారు. ఈరోజు తల్లి గర్భం నుండి పుడుతున్న ప్రతి వాడు, ఆ ప్రతి పసిబిడ్డ దైవ స్వరూపం కలిగిన వాడే. కానీ పుట్టిన తర్వాత ఈ సమాజంలోకి వచ్చి ఆదాము అవ్వలు ఎలాగో తప్పు చేసి, అనగా పాపం చేసి దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారో, దేవుని స్వరూపాన్ని ఎలాగ పోగొట్టుకున్నారో, ప్రతి మనిషి తప్పుడు సమాజంలో తప్పులు చేసి పాపం చేసి దైవ స్వరూపాలను పోగొట్టుకుంటున్నారండి. అందుకే దేవుడు మళ్ళీ సమాజాన్ని, మారిపోయిన ఈ మనిషిని, దినదినము దిగజారిపోతున్న మనిషిని దైవంగా మార్చడానికి ఈ సమాజంలో ప్రవక్తలను పంపాడు, అపోస్తలను పంపాడు, సువార్తికులను పంపాడు, కాపర్లను పంపాడు, ఉపదేశకులను పంపాడు. పంపి ఎలాంటి మాటలు చెబుతున్నాడు ఒకసారి చూడండి. ఈ సమాజాన్ని దైవాలుగా మార్చడానికి,
ఎలాంటి ప్రణాళికైన సిద్ధం చేసుకున్నాడో మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వచనం ఉంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనం ఉంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ హృదయంలో ఉండాలి. ప్రతి తల్లికి ప్రతి తండ్రికి ఒకనాడు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ అంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు మొదట నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు నీవు వాటిని నీ కుమారులకు అభ్యసింపచేయి. ఈరోజు నైతిక విద్యను పాఠశాలలో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఇప్పటికే యాసిడ్ దాడులు జరిగిపోయాయి. ఇప్పటికే ఎవరి సామూహిక అత్యాచారాలు జరిగిపోయాయి. ఇప్పటికే ఎన్నో కిడ్నాప్లు జరిగిపోయాయి. ఇప్పటికే ఎన్నో హత్యలు జరిగిపోయాయి. ఇప్పటికే ఎన్నో మోసాలు జరిగిపోయాయి. ఈరోజు చదువుకున్న ప్రతి వాడు ఒక మోసగాడిగా హంతకుడిగా రేపిస్ట్గా ఈరోజు ప్రతి చదువుకున్న వాడు ఎలా మారిపోతున్నాడో చూసిన తర్వాత సమాజంలో చదువులు మనిషిని బాగు చేయలేవని ఇదిగో మళ్ళీ నైతిక విద్యలో చిన్ననాటి నుండి ప్రవేశపెట్టాలంటదా? నైతిక విద్య కూడా మనిషిని మార్చలేదు. ఒక దేవుని మాట తప్ప. అందుకే చిన్ననాటి నుండి మనిషిని ఎలాగో పెంచితే వాడు అలాగే పెరుగుతాడు. చిన్ననాటి నుండి మనిషికి ఎలాంటి తర్ఫీదు ఇస్తే అలాగే పెరుగుతాడు. ప్రేమల దేవుడు వాళ్ళ ఆలోచించండి. అందుకే దేవుడు చిన్ననాటి నుండి ఆలోచించి ఆయన వేసుకున్న ప్రణాళికలో ఆయన ఏర్పరచుకున్న ఆ సంకల్పంలో ఆయన వేసిన మొదటి ప్లాన్ ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి పిల్లలను దేవుని బోధలో పెంచండి. చిన్ననాటి నుండి మీ పిల్లలను నా మాటలలో నా ఆజ్ఞలలో నా మాటల్లో పెంచండి అన్నాడు. అందుకే ఏమన్నాడు? పెంచాలి అంటే మొదట నీకుండాలి, నీకు ఆ జ్ఞానం ఉండాలి. తల్లిదండ్రులారా, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని ఏం చేయాలి? అభ్యసింపచ్చే. సమాజంలో అనేక మంది దేవుని మాటను అభ్యసింపచేయడం ప్రక్కన పెట్టేశారండి. లోకంలోకి వచ్చిన ప్రతి విజ్ఞానాన్ని, మనిషి బ్రతకడానికి పట్టే అన్నం పెట్టే ఈ లోక సంబంధమైన ప్రతి విద్యను తమ పిల్లలకు నేర్పించడం ప్రారంభించారు. మానవత్వ విలువలు కాదు, దైవపు విలువలు కాదు, కనీసం మంచి అనేది కూడా వాళ్ళు లేకుండా కేవలం సంపాదనే ధ్యేయంగా, ఈ లోక సంబంధమైన బ్రతికే ధ్యేయంగా పిల్లలకు లోక విద్యను చెప్పించడం ఆరంభించారండి. ఈ లోక విద్యను చెప్పడం ఆరంభించారు. అందుకే సమాజం ఎలా మారిపోయింది చూడండి. దేవుని మాటలు సమాజానికి రుచించవండి. దేవుడు ముందుగా చెప్పిన జాగ్రత్త ఈ సమాజానికి ఎక్కదండి. చెడిపోయిన పిల్లలను చూసి తల్లిదండ్రులు తరచుగా అనే మాట మీ అందరికీ తెలుసు. మేము ముందే చెప్పాము రానికు, నీ బ్రతుకు గురించి ఎన్నో జాగ్రత్తలు చెప్పాం, నువ్వు వినలేదు కదా అని బాధపడుతుంటారు. శరీరంలో బలం ఉన్నంత వరకు, ఒంట్లో సత్తు ఉన్నంత వరకు తల్లిదండ్రుల మాటలు వాడికి ఎక్కవండి. శరీరంలో బలం ఉడిగిపోయిన తర్వాత తను చేసిన తప్పులకు ఫలితం అనుభవించే రోజు వచ్చినప్పుడు అప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాటలు మంచివని జ్ఞాపకం వస్తాయి. ఈరోజు సమాజం పూర్తిగా వినాశనకరపు అంచులలోనికి వెళ్ళిపోయింది. ఇక బాగు చేసేవారు ఎవరు లేరు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ జరిగిందండి. జరిగిన 15-20 రోజులు ఎంత హడావుడి చేసిందండి మీడియా. ఈ పేపర్లో చూసినా ఎవరిని చూసినా రేపిస్ట్ను శిక్షించాలి, బహిరంగంగా ఊరేయాలి, అది చేయాలి ఇది చేయాలి. అప్పు ఎంతమంది ఉద్యమాలండి, ఎంతమంది పోరాటం చేశారండి, ఎన్ని పేపర్లలో ఫోటోలండి. మరి ఇప్పుడు ఏంటంటే ఒక్కరు మాట్లాడడం లేదు. అయిపోయిందా? సమాజాన్ని మార్చే ఒక మంచి కోసం ఉద్యమం అయిపోయిందా? సమాజంలో మార్పు తీసుకురావాలి. స్త్రీల విషయంలో ఇలా ఉండాలి, పిల్లల విషయంలో ఇలా ఉండాలి, ఎలాంటి విద్యను ఏర్పాటు చేయాలి, ఎలాంటి కండిషన్స్ పెట్టాలి, ఈ రూల్స్ పెట్టాలి, ఆ రూల్స్ పెట్టాలి, ఎన్ని ఉద్యమాలు చేశారండి. అయిపోయింది.
ఇప్పుడు మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎక్కడ దాని గురించి వార్త లేదు. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏదైనా జరిగితే దాని గురించి కొన్నాళ్ళు హడావుడి చేస్తాం, ఆ తర్వాత మర్చిపోతాం. ఇప్పుడు ఏంటి మరి హార్ట్ టాపిక్ తెలంగాణ వస్తుందా రాదా? సీమాంధ్ర నాయకులు గెలుస్తారా, తెలంగాణ నాయకులు గెలుస్తారా? చూసారా, ఒక సమాజాన్ని మార్చే ఒక మంచి కోసం గట్టిగా సంవత్సరం పోరాడలేని మనిషి అంటే విద్యను ప్రవేశపెట్టి మాత్రమే సాధించగలడు. ఈ సమాజాన్ని మార్చే విద్యలు ఈ భూమి మీద లేవంటే ఇలాంటి చెంచల మనస్తత్వం కలిగిన మనుషులు సమాజాన్ని మార్చలేరంటే మనిషి కనీసం మనిషిగా ఉండాలన్న ఒక నినాదం, మంచి మనిషి, మనసున్న మనిషి, మనసు మనిషి అన్న పదమే చెంచలత్వాన్ని కలిగిందంటే అందుకే దేవుడు మనిషిని మనిషిగా ఉంచాలనుకోలేదు, తన వాక్యంతో దైవంగా మార్చాలన్నాడు. అలా మారాలి అంటే ఇదిగో ఈ నీతి సూత్రాలు, మనుషులు ఏర్పరచుకున్న నీతి సూత్రాలు వద్దు, నా ఆజ్ఞలు కావాలి. నా ఆజ్ఞలు ఎప్పటి నుండి కావాలో తెలుసా? చిన్ననాటి నుండే, చిన్ననాటి నుండి, చిన్ననాటి నుండి ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను వాళ్ళు పెంచాలండి. ఎవరు పెంచగలుగుతున్నారు చెప్పండి? చిన్ననాటి నుండి దేవుని మాటలను ఎవరు పెంచుతున్నారు? కాబట్టి ఒక మట్టి ముద్ద సారిపై ఉన్నప్పుడు ఆ కొమ్మలు ఎలాగూ మలిస్తే అలాగూ మలచబడుతుంది. ఎందుకంటే అప్పుడు మెత్తగా ఉంటుంది, బురదగా ఉంటుంది, చేతికి కావలసిన రూపాన్ని అది ఇస్తుంది, తడితడిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. కనుక ఆ బురదే ఆరిపోయిందనుకోండి, గట్టిపడింది అనుకోండి, మనం అనుకున్న రూపం దానికి ఇవ్వగలవా? ఇవ్వలేము. అది మెత్తగా ఉన్నప్పుడే, అది తడితడిగా ఉన్నప్పుడే, నీటితో ఉన్నప్పుడే, సారిపైన ఉన్నప్పుడే దానికి సరైన సరైన రూపం ఇవ్వగలం. పసిపిల్లలు కూడా అలాంటి వాళ్ళు అంటే అప్పుడే ఎదుగుతున్న మొక్క లాంటి వాళ్ళు, అప్పుడే రూపుదిద్దుకుంటున్న కొండలాంటి వాళ్ళు, పాత్ర లాంటి వాళ్ళు. అది పసితనంలో ఉంది కనుక ఆ పసి మొగ్గను, ఆ పసి కొమ్మను ఎటు ఉంచితే అటు వంగుతుంది. అదే మొక్క మానైతే, మొక్క వంగనిది మానై వంగుతుందా? అందుకే దేవుడు ఈ సమాజాన్ని మార్చడానికి తొలి మార్పు ఎక్కడ కావాలన్నాడు? తొలి అడుగు ఎక్కడ వేయమన్నాడు? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము. అంటే చిన్ననాటిగా ఉన్నప్పుడు దేవుని మాటలు ఈ సమాజానికి వచ్చుంటే పెద్దవాడైన తర్వాత వాడు దైవంగా మారుతాడు, దైవంగా మారుతాడు. కనుక నీతి వాక్యాలు కాదు, నైతిక విద్య కాదు కావాల్సింది, దేవుని ఆజ్ఞలు కావాలి, దేవుని ఆజ్ఞలు కావాలి. అలా మోషే అనే ఒక మహానుభావుడితో ప్రారంభించి ఇదిగో చిన్ననాటి నుండే, చిన్ననాటి నుండే అలా దేవుని మాటలలో ఎదిగి దైవంగా మారిన ఒక మహానుభావుడు అన్నాడండి ఆయన, యేసుక్రీస్తు. దేవుని మాటలలో, దేవుని మాటలు వాక్యాన్ని బట్టి, దేవుని ఆజ్ఞలను బట్టి దైవంగా మారిన వ్యక్తి అనండి యేసుక్రీస్తు. మీకు తెలుసు పరలోకంలో ఆయన దేవుడే, కానీ ఈ భూమి మీదకి తనకున్న హోదా, తనకున్న స్వరూపం, తనకున్నవన్నీ విడిచి మామూలు వ్యక్తిగా, మామూలు మనిషిగా ఈ భూమి మీద పుట్టాడు. కన్య మరియ గర్భం ద్వారా మామూలు వ్యక్తిగా పుట్టాడండి, అన్నీ విడిచాడు పరలోకంలో. మామూలు మన వ్యక్తి, మన వ్యక్తిగా, మనలాంటి వాడిగా, మనలాంటి స్వభావం కలిగిన వాడిగా పుట్టాడండి. అలా పుట్టిన వ్యక్తి, అలా పుట్టిన యేసు ఎలా మారాడు ఒకసారి చూడండి. ఎఫెసి పత్రిక 4:15 ప్రేమ కలిగి ఎఫెసి పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదము అన్నాడు. క్రీస్తు వలె ఎదుగుదామన్నాడు. క్రీస్తు వలె మీరు ముందు చూశారు క్రీస్తు ఎలా ఎదిగాడు అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందన్నాడు? కొలసి 2 మీరు చదివారు కదండి, కొలసి 2:10 మీరు చదివారు. ఏముంది 2:9 మీరు ఏం చదివారండి? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులను నివసించుచున్నది. సర్వ పరిపూర్ణత క్రీస్తులోనికి వచ్చింది. ఇప్పుడు పౌలు అంటున్నాడు మనం అన్ని విషయాలలో ఎవరి వలె ఎదుగుదామన్నాడు? క్రీస్తు వలె.
అన్ని విషయాల్లో క్రీస్తులా ఉండాలా? అప్పుడప్పుడు మనం అంటూ ఉంటామండి, యేసు ప్రభు అంటే ఆయన మహానుభావుడు అండి, ఆయనలా మనం ఎక్కడుండగలమండి, అంతే కదండి. మనం అలా సరిపెట్టుకుంటాం ఎందుకు? అక్కడి వరకు ఎక్కడ వెళ్లాల్సి వస్తుందో అని దేవుడు మనలో కోరుకున్న అసర్జితలైన మార్పు ఏంటో తెలుసండి. నేనండి దేవుళ్ళకి రాకముందండి సినిమాకి వెళ్ళే ఉండండి. ఇప్పుడంటే ఆదివారం రాగానే నా భార్య పిల్లలతో సంఘానికి వెళ్తున్నానండి. ఆహా, గొప్ప మార్పు వచ్చింది నీలో. అప్పుడు సంఘ సినిమాకి వెళ్ళేవాడు, ఇప్పుడు సంఘానికి వచ్చాడు. ఇది మార్పేనా? ఇదే గొప్ప మార్పు అనుకుంటున్నావా? ఇదే గొప్ప మార్పు అయింది, ఇంకా మారాలి. ఇది ప్రారంభం, తొలి మెట్టు. ఒక మెట్టు ఎక్కాం, చాలా మెట్లు ఉన్నాయి. మనం అన్ని విషయాల్లో క్రీస్తులా ఎదుగుదాము. యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలంట. ఆయన సామాన్యమైన మనిషిగా ఉన్నాడండి, ఆ తర్వాత దేవుడిగా మారాడండి. అన్ని విషయాలు ఆయన వల్ల ఎదుగుదాము. ఆయన ఎలా ఎదిగాడు తెలుసంటే, మనిషిగా పుట్టిన ఆయన కన్యమరియ గర్భాన్ని మానవ ఆకారాన్ని ధరించుకున్న ఆయన ఎలా ఎదిగాడు మీరు చూడగలిగితే, లోకాసువార్త 2:52 చూడండి. లోకాసువార్త క్షమించండి, 1:52 ఆయన లోకాసువార్త 2:52 క్షమించండి, 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును ఎలా ఎదుగుతున్నాడు చూడండి. ఆయన యేసు తన కన్య మరియ గర్భాన పుట్టిన తర్వాత, ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జ్ఞానమందును వయస్సునందును, ముందు వయస్సులో ఎదిగాడా జ్ఞానంలో ఎదిగాడండి? ఏమి రాశాడండి ఆయన గురించి? ముందు ఆయన ఎలా ఎదిగాడు? జ్ఞానమందు ఎదిగాడా వయస్సునందు ఎదిగాడా? మనం ముందు వయస్సులో ఎదుగుతాము, కానీ ఆయన వయస్సుకు మించిన జ్ఞానంతో ఎదిగాడండి ముందు. అందుకే దేవుడు ఏమి రాయించాడు తెలుసా? ఆయన ఎదిగింది ముందు జ్ఞానంలో ఎదిగాడు, తర్వాత వయస్సులో ఎదిగాడు. అంటే వయస్సుకు మించిన జ్ఞానం వేసుకుందన్నమాట. ఏ జ్ఞానం ఇది? ఏ జ్ఞానమో తెలుసా అండి? లేఖనాలలో వ్రాయబడిన దేవుని మాటలలోని జ్ఞానంతో ఎదిగాడు, అంతే తప్ప లోక సంబంధమైన జ్ఞానంతో ఆయన ఎదగలేదు. అందుకే 12 నాడు దేవాలయంలో యెరూషలేములో కూర్చున్నప్పుడు బోధకుల మధ్య కూర్చొని ఆయన ప్రశ్నలు అడుగుతుంటే నోళ్ళు వెళ్ళబెట్టారండి. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. ఆయన వేసిన ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పలేకపోతే తిరిగి ఆయనే ప్రత్యుత్తరం ఇచ్చాడట. ఆయన వేసే ప్రశ్నలు వాళ్ళకి తెలియదు, ఆ ప్రశ్నలకు సమాధానం కూడా వాళ్ళకి తెలియదండి. అంటే లేఖనములను బట్టి, వాక్యాన్ని బట్టి యేసు దైవంగా మారిపోయాడండి, దైవంగా మారిపోయాడు. ఇప్పుడు మనమే చేయాలి? అన్ని విషయములలో క్రీస్తు వలె ఎదుగుదాం. అన్ని విషయాల్లో చెప్పండి ప్రేమైన దేవుడి పిల్లల, ఇప్పుడు మనం దైవంగా మారాలంటే వాక్యమును బట్టి ఎదగాలి. వాక్యము బట్టి 66 ఉన్న దేవుని జ్ఞానం మనకు వంటపట్టాలండి. చెప్పండి ప్రియుల, మనం దైవంగా మారగలవా? దేవునిగా మారగలవా? మనం దేవుని రూపంలోకి వెళ్ళగలవా? వెళ్ళాలి అన్నాడు, వెళ్ళాలి, వెళ్ళగలం, వెళ్ళాలి. ఈ సమాజం బాగుపడాలంటే ప్రతి మనిషి మనిషిగా కాదు, మంచి మనిషిగా కాదు మారాల్సింది, మనసున్న మనిషిగా కాదు మారాల్సింది. మనిషికి మనిషిగా మారితే మళ్ళీ ఏదో ఒకరోజు మళ్ళీ మృగంగా మారిపోతాడు. మారవలసింది దైవంగా. ఎందుకంటే దేవుడిగా ఎందుకు మారమన్నాడో తెలుసా? దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, మార్పు రాదు. నువ్వు మనిషిగా మారేవనుకో, మళ్ళీ ఏదో ఒకరోజు మృగంగా మారుతావు. అదే నువ్వే దైవంగా మారిపోతే దేవుడికి మళ్ళీ మార్పు రాదు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. అందుకే మనిషిని దేవుడు ఎలా మార్చేయాలనుకున్నాడో తెలుసా? ఎలా మారమన్నాడు తెలుసా? దైవంగా. ఒకసారి యేసుక్రీస్తు మార్గాన వెళుతున్నాడండి, ఒక ఎవరెస్తుడు పరుగు పొడుగున వచ్చి యేసు పాదాల మీద పడ్డాడు. అప్పుడు యేసు ప్రభుతో ఏమడుగుతున్నాడు ఒకసారి మార్కు సువార్త 10:17 చదవండి. మార్కు సువార్త 10:17 యేసుక్రీస్తు బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చాడంటే ఎంత మంచి ఉంటే.
దేవుడి కోసం పరిగెత్తుకొని వచ్చే మనిషి లేడు ఈరోజు. వెళ్ళిపోమంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారా, రమ్మంటే పరిగెత్తుకుంటూ వస్తారా చెప్పండి. సభకి పోగానే స్పీడ్గా వెళతారా, సభకు ముందు స్పీడ్గా వస్తారా? మనం రావటం స్పీడ్గా చేస్తాము, వెళ్ళడం స్పీడ్గా చేస్తామండి. వెళ్ళడం స్పీడ్ కానీ ఇక రావడం స్పీడ్ చూశాను. పరిగెత్తుకుంటూ వచ్చాడట, పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధ కూడా పరలోకానికి వారసు ఉండడానికి. నిత్య జీవం మనకు పరలోకంలోనే ఉంది. నిత్య జీవం ఈ భూమి మీద నిత్య జీవం లేదు కదండి. నిత్య జీవనకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన్ను అడిగాడు. దేవుడు కనిపిస్తే ఆస్తివు అని అడిగేవాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టేయమని అడిగేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి అడిగే ఛాన్స్ వస్తే మనం ఏమడుగుతామండి? ఆస్తి అడుగుతాం, ఆయుష్ అడుగుతాం, ఉద్యోగం అడుగుతాం, వ్యాపారం అభివృద్ధి అడుగుతాం, ఈ భూమి మీద ఆస్తులు అడుగుతాం. కానీ సాక్షాత్ యేసుక్రీస్తు కనిపిస్తే ఒక యవనస్తుడు ఏమడిగాడు? పరలోకానికి వారసుడిని కావాలి, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడు చూడండి, యేసు నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? తర్వాత వచ్చిన చదవండి, పంతొమ్మిదో వచ్చిన నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపరచవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఆజ్ఞలు తెలుసు కదా అంటే అర్థమేంటి, ఈ ఆజ్ఞలు పాటించాలి అని. ధర్మశాస్త్రంలో మోషే రాసిన 10 ఆజ్ఞలు తెలుసు కదా అన్నాడు. అంటే ఈ 10 ఆజ్ఞలను పాటించు, పరలోకం వెళ్ళాలంటే 10 ఆజ్ఞలు పాటించాలి. అందుకతడు ఏమన్నాడు చూడండి, బోధకుడా చిన్ననాటి నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నానయ్యా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని, చిన్ననాటి నుండి అనుసరిస్తున్నానయ్యా అన్నాడు. అతను చెప్పిన మాట నిజమేనండి. ఎందుకంటే యేసుతో అబద్ధం చెబితే యేసు వెంటనే పట్టేస్తాడు. యేసుతో అతను చెప్పిన మాట నిజమే, చిన్ననాటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. అయినా అతనికి డౌట్ ఒకటి వచ్చింది, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను కానీ ఈ ఆజ్ఞలు సరిపోతాయా? పరలోకం వెళ్ళడానికి ఈ ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుందా? మనం ఏ రోజు ఏ ఆజ్ఞ పట్టించుకోండి, కానీ మనకు మాత్రం డౌట్ రాదు. ఏ డౌట్ రాదు, అసలు పరలోకం వెళతావా అనే డౌట్ ఎప్పుడైనా మనకు వస్తుందండి? డౌట్ రాదు కదా, ధైర్యం ఎక్కువ మనకి. ఎందుకంటే మాటి మాటికి పాస్టర్ గారు అంటుంటారు కదా, ఏమని, మన సంఘమే ఎత్తబడుతుంది, మన సంఘమే ఎత్తబడుతుంది. సరే పక్కన సంఘం దించబడుతుంది, మన సంఘం ఎత్తబడుతుందా? ఎక్కడికి ఎత్తి వేయబడుతుంది నరకంలో. అదేనా? అదేకి మనం ఎవరుకుంటాం, మనం వెళ్ళిపోతాం, మనం వెళ్ళిపోతాం. ఏం పాటించేవారు వెళతాం మనం? మోషే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు ఒక్క ఆజ్ఞ పాటించామా? దాఖలాలు ఉన్నాయా? ఉండవు. కానీ ధైర్యం ఎక్కువ. 10 ఆజ్ఞలు పాటించేవాడికి ధైర్యం జరగడం లేదు. 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను సరే, పరలోకం అడగల్లా ఇది సరిపోతుందా? యేసు ప్రభు కూడా అడిగాడు కదా అని విసుక్కొని ఎందుకులే ఏదో ఒకటి చెప్పేద్దామని, రైట్ 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు కదా వెళ్ళిపో పరలోకం వస్తుంది అనలేదండి. అడిగావు కదా అయితే చెప్తున్నాను. అతను ప్రేమించాడండి, ప్రేమించి ఒక మాట చెప్పాడు, ప్రేమించిన వాడు కొదువుగా ఉన్న వాటిని చెప్తాడు. ప్రేమించని వాడు పగవాడు లెక్కలేనండి వద్దులు పెడతాడు. మనలో లోపాన్ని ఎవరైనా ఎత్తి చూపారనుకోండి వెంటనే కోపం వస్తుంది మనకి కదా. కానీ మీ పక్కన ఇప్పుడు మీలో లోపం చూపించేవాడే ఉండాలి, అదే మంచివాడు. యేసుక్రీస్తు అతనిలో కొదువైన దాన్ని చెప్పాడు. మనమైతే అబ్బాయి సూపర్ బ్రదర్ మీరు కేక అంటారు, వాడు అక్కడ పాత్రలో కేకలే వేస్తాడు తర్వాత. కానీ యేసు ప్రభువు అలా అనలేదు, నీలో ఒకటి కొదవగా ఉన్నది. ఏంటది? నువ్వు వెళ్ళు, పరలోకం రావాలంటే ఇంకొకటి చేయాలి. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకు ఇచ్చేసి పరలోకమందు నీకు ధనం కలుగును అన్నాడు. మామూలు షాక్ ఇవ్వలేదండి యేసు ప్రభు అతనికి. ఇది మామూలు షాక్ కాదు, ధనవంతుడు అసలే. కలిగిందంతా అమ్మల అంటే తాత ముత్తాతలు మా నాన్న నేను కలిసి సంపాదించే ఎంత ఆస్తి అమ్మేసి వేదలకు చేయడం, వేదలకు ఇచ్చేసి ఆ తర్వాత బైరాగిగా అయిన వెంట యేసు ప్రభువు బైరాగిగా చూడటం ఇష్టపడ్డాడు. కానీ అదే బైరాగిగా నేను వెళ్ళడమా?
ఊహించలేకపోయాడు. ప్రజలు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళంటే అన్నీ వదిలేసిన సర్వసంగ పరత్యాగులుగా మనల్ని చూడాలనుకుంటారు, కానీ వాళ్ళు మనలా ఉండాలని మాత్రం అనుకోరు. చాలామంది అంటుంటారు ఆయనకి ఎందుకండి సూటు బుట్టు, మరి నీకోట సూటు బుట్టు, అంటే మేమంటే విశ్వాసం, మరి మేము మీరు బోధకుడు అయి ఉండొచ్చా? అంటే బోధకుడైన వాడు సర్వసంగ పరిత్యాగిలా ఉండాలి, ఏమీ లేనట్టు ఉండాలి. అతనిలా మనం ఉండాలని ఎందుకు అనుకోరు అనుకోరు. ఇక్కడ ధనవంతుడైన వాడు కూడా యేసుప్రభు అన్న మాటకి కదిలిపోయాడండి. ఒక్కసారి కాళ్ళల్లో నుంచి వెనుకు వణుకొచ్చేసింది. నీ కొన్నదంతా అమ్మి వచ్చి నన్ను వెంబడించాడు. ఈయనకేం తెలుసు, ఆస్తులు ఆస్తి ఉంటే ఉన్నటువంటి మజ, బొత్తిగా ఏమి లేదు, ఈయనేం అనుభవించలేదు. ఈయన అలవాటు పడిపోయాడు, వడ్రంగి కుటుంబంలో పుట్టాడు, కష్టాలకి కన్నీళ్ళకి అపాకలకి ఆ నడవడం అన్నీ అలవాటు పడిపోయాడు. ఆయనలో నన్ను ఉండవండి అన్నాడు, అన్నీ అమ్మేయడం. ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి. ఈ మాట విని మిగిలి ఆస్తి కలవాడు కదండి. ఆ మాట విని ముఖం చిన్న ముచ్చుకొని దుఃఖపడుచూ వెళ్ళిపోయాడు, ఏడుస్తున్నాడు అండి. అప్పుడు యేసుప్రభు ప్రజల వైపు తిరిగాడు, ప్రజల వైపు తన శిష్యుల వైపు తిరిగి ఆ వెళ్ళిపోతున్న వాడిని చూపించాడు. వాడే ఒక పాఠం అయ్యాడు చూడండి, ఏమన్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు. చూడండి ఒకసారి వెళ్ళిపోతున్న వాడిని, ఎవరు అడగని ప్రశ్న అడిగాడు ముందు. నిత్య జీవానికి వారసున్నవాడానికి నేనేం చేయాలని పేదలైన ప్రభువా, మేము సమస్తం ఇచ్చి నేను వెంబడిస్తున్నాను కదా, ఏమిస్తావని అడిగారు పేదలు అడిగాడండి. కానీ ఆ మాట కూడా అడగలేదండి అతను. ఏమన్నాడు, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ఒక మంచి మాట చెప్పాడు కదా అనుకునేలోపే ఒక గుణపాఠంగా మిగిలిపోయాడు అతని జీవితం. వెళ్ళిపోయేవాడిని చూడండి, ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించట దుర్లాభం అన్నాడు. ఈ మాట కంటే శిష్యులు ఎంత ఆశ్చర్యపడ్డారు చూడండి. ఆ తర్వాత మాట చదవండి, ఆ తర్వాత మాట పిల్లారా 25వ వచనం, ధనవంతుడు 24 చదవండి, ఆయన మాటలకు శిష్యులు విస్మయమందిరి చాలా ఆశ్చర్యపడ్డారట. మళ్ళీ 25 చూద్దాం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది పద్యంలో దూరుట సులభం. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ప్రభువా ఇలా జీవితే అలాగే అయితే ఆస్తినంతా వదిలేసి నిన్ను వెంబడిస్తూ ఉన్నవన్నీ పోగొట్టుకోవాలా, ఒకవేళ ఆస్తి ఉంటే పరలోకం వెళ్ళవా, నిజంగా ఇలాంటి రూల్స్ పెడితే ఎలా ప్రభువా నువ్వు, ఇట్లయితే ఇలా ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు ప్రభువా, ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు ప్రభువా అంటే రూల్ ఎలా ఉందట, కొంచెం కఠినంగా ఉంది ప్రభువా. ఆస్తినంత అమ్మడవా, అది అందరికీ పనిచేయడవా, ఆ తర్వాత నిన్ను వెంబడించడమా, ఎట్లయితే ఎవడు రక్షణ పొందుతాడు అంటే రూల్ బాగాలేదని, అబ్బే బాగాలేదు ప్రభా కొంచెం మార్చుకోరాదు, ఎట్లయితే ఎవడు రక్షణ పొందుతాడు ప్రభా అంటే అర్థం ఏంటి, వీళ్ళకు కూడా దేని మీద ఉంది. ఆ తర్వాత వాళ్ళు అడిగేది అదే, నిన్ను వెంబడించేది కనుక మాకు ఏమి దొరుకును అంటాడండి పేరుతుంది. అంటే వీళ్ళకు కూడా దేని మీద మనసు ఉంది, ప్రతి మనిషి బ్రతుకుతున్నది డబ్బు కోసమైనప్పుడు, ప్రతి మనిషి ధనవంతుడిగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు పరలోకం వెళ్ళాలంటే మాత్రం డబ్బు ఉండకూడదు అన్నాడు. ఆ మాటకు బహుగా ఆశ్చర్యపడ్డారండి, ఎలాగైతే అవరక్షణ పొందుతాడు ప్రభువా. అప్పుడు యేసుప్రభు మాట చెప్పాడు చూడండి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తం సాధ్యమే. ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. వాళ్ళు ఎవరికి సాధ్యం ఎవరికి అసాధ్యం అని అడిగారండి. వాళ్ళు ఏమడిగారు యేసుప్రభువుని, ఎట్లయితే ఎవడు అట్లయితే ఎవడు రక్షణ పొందుతాడు ప్రభు అని అడిగారు. దానికి ఆయన ఏ సమాధానం చెప్పాలి, ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. అంటే దాని అర్థం ఏంటంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, చాలామంది ఎలా అర్థం చేసుకున్నారో తెలుసా అండి,
నిజమే మనుషులుగా ఉన్న మనం ఆస్తిని అమ్మలేము, ఆస్తిని పోగొట్టుకోలేము, దేవుని కంపడించలేము, పరలోకం కూడా వెళ్ళలేము. ఇది మనుషులుగా మనకు అసాధ్యము, కానీ దేవుడే మన చేయి పట్టుకొని పరలోకం తీసుకెళ్తాడు అని ఒక తప్పుడు భాష ఇచ్చేశారు. అంటే అర్థం ఏంటన్నమాట, నువ్వేం ఆస్తి అమ్మనవసరం లేదులే, నువ్వేం సమస్తం విడిచిపెట్టిన అవసరం లేదు, యేసుని వెంబడించిన అవసరం లేదు, జస్ట్ నమ్ముకో. దేవుడు ఏం చేస్తాడు, ఇవన్నీ నీకు అసాధ్యం అని దేవుడే చెప్పాడు కదా, నువ్వేం వదలన అవసరం లేదు, కానీ దేవుడు తీసుకెళ్తాడు అని ఒక తప్పుడు వక్ర భాష చెప్పారండి. తప్పండి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చెప్పిన తర్వాత అతను చేయి పట్టుకొని దేవుడు తీసుకెళ్తాడా? ప్రవేశించాడంటే ప్రవేశించాడు, ఆయన ఇవ్వడంతే. మరి ఈ మాట ఎందుకు మాట్లాడాడు? మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తం సాధ్యమంటే అర్థమేంటి తెలుసా? దేవుడు నిన్ను రహస్యంగా వెంట పెట్టుకుని తీసుకెళ్తాడని కాదు దాని అర్థం. నీవు మనిషిగా ఉండి మనిషిగా ఆలోచిస్తే ఈ ధనాన్ని వదలలేవు, ఈ లోకాన్ని వదలలేవు, ఈ సమస్తాన్ని నువ్వు వదలలేవు. కానీ వాక్యాన్ని బట్టి మనిషిగా ఉన్న నీవు దైవంగా మారు, సంపూర్ణ స్థితిలోనికి రా. క్రీస్తులో ఉన్న సంపూర్ణత దైవత్వం అయితే నీవు కూడా క్రీస్తు వలె ఎదిగి దైవత్వంలోనికి రాగలిగితే దేవుడిగా మారిన నీకు ఈ డబ్బెలా కనిపిస్తుంది, చిన్న పెంకుల్లా కనిపిస్తుంది. అదే మనిషిలా ఉంటే అమ్మో కనక మహాలక్ష్మి ఎలా కనిపిస్తుంది డబ్బు, అమ్మో ఇదా కింద పడగానే కళ్ళ కదా తీసుకుంటాం. మనం కూడా క్రైస్తవులు మనమే, ఎవరి గురించో కాదు. ఏమంటే మీ కళ్ళు గొప్పవా, ఆ రూపాయి నాణ్యం గొప్పదండి. రూపాయి నాణ్యం కాదు, 1000 రూపాయల నాణ్యం అయితే పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ కళ్ళు పోతే తెచ్చుకోవచ్చా, తేగలమా? దేవుడిచ్చిన ఈ కళ్ళు విలువైనదైతే మనం మనిషి చేసిన రూపాయికి విలువచ్చి ఆ కళ్ళు తీసుకొచ్చి అద్దుకుంటాం రూపాయిని. అంటే ఎంత ప్రేమిస్తున్నామో చూడండి, ఎంత ప్రేమిస్తున్నాం. ఆలోచించని ప్రేమైన దేవుడి పిల్లల, మనిషిగా ఉన్నామా ఈ భూమి మీద, ఇంకా మనిషిగానే ఉన్నావా? అయితే నీకు పరలోకం వెళ్ళడం అసాధ్యం. అదే నీవు వాక్యమును బట్టి క్రీస్తు వలె దైవంగా ఎదిగావా, డబ్బేంటి ఈ లోకాన్ని పెంటతో సమానంగా చూడగలవు, అప్పుడు నీకు సమస్తం సాధ్యం. మనిషిగా ఉన్న ప్రతి ఒక్కడు పరలోకానికి రాలేడండి, ఎందుకంటే మనుషులు అచంచలత్వం, చంచలమైన మనసు, చంచలం మనిషి మనసు చంచలమైంది. కాసేపు మనిషిలా ఉంటాడు, కాసేపు మృగంలా మారుతాడు. ఈ మధ్యకాలంలో రిపోర్ట్లు ఏమొస్తున్నాయి తెలుసండి, సర్వే రిపోర్ట్లు. ఈ మధ్యకాలంలో నేరాలు చేస్తున్న వాళ్ళ చరిత్ర చూస్తే ఒక్కరికి కూడా నేర చరిత్ర లేదు. అట కుటుంబం అట మంచి మర్యాదలు కలిగిన కుటుంబం అట, కానీ వీడు మాత్రం హత్య చేస్తున్నాడు. ఎలా చేయగలిగాడు? మనిషి నిరుగట్టిన నిప్పు, మేకవన్నె పులి. మనిషి అన్నది పై మాటే, కానీ లోపల కురుడు దాకుంటాడు. అదే ఈ మనిషి దైవంగా మారితే, దేవుడిగా మారిన వాడు ఎప్పటికీ మారడు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు, ఒకేలా ఉంటాడు. కనుక దేవుడు మనిషిని కోరుకున్నది, ఈ సమాజాన్ని కోరుకున్నది ఒకటే, మనుషులారా మీరు వాక్యాన్ని బట్టి దైవాలుగా మారండి. మనిషిగా నువ్వు మారే, మనిషిగా నువ్వు మిగిలావా, పరలోకం వెళ్ళడం కష్టమే. ఈ ఆస్తిని వదలలేవు, ఈ డబ్బును వదలలేవు, ఈ లోకాన్ని వదలలేవు, ఈ సుఖాలను వదలలేవు. అదే నువ్వు దైవంగా మారావా, డబ్బేంటి ఈ లోకమే పెంటతో సమానంగా చూస్తాం అని విచ్చేస్తావు. యేసు వాక్యాన్ని బట్టి దైవంగా మారాడు కనుక తల్లిని, తమ్ముళ్లను, తండ్రిని, ఇల్లును, ఈ లోకాన్ని, ఈ డబ్బును వేటిని కాపర్చేయలేదండి. మనకేమాత్రం అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి. యేసుక్రీస్తు ఎత్తైన పర్వతం మీదకు తీసుకొని వెళ్ళి ఈ లోక రాజ్యములను, వాటి మహిమను చూపించిందండి సాతాను. నా కాలకు మొక్కు, నీవు నాకు మొక్కితివా, ఇదిగో ఈ లోకాన్ని అంతా నీకు ఇచ్చేస్తానండి. లోకమంతా అంటే, లోకమంతా అంటే ఎంత ఆస్తి అండి. ఆయనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేశారు తెలుసా? ఆయన దైవంగా మారిపోయాడు, నిజంగా దైవంగా మారాడండి. అందుకే ఈ లోకం ఆయన భవిష్యత్తు చూస్తాడు. ఇప్పుడు అందరికీ కనిపించవచ్చు, ఇప్పుడు ఎన్నో గ్రానైట్ నిలువలు లోపల కనిపించవచ్చు, ఎన్నో బంగారపు నిలువలు ఉండొచ్చు, ఎన్నో పెట్రోల్ బావులు, ఎంతో గ్యాస్ నిలువలు ఈ భూమిలో. ఇది మనం చూస్తుంటే అమ్మో చేమకుర్తి ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో
ఒక 100 ఎకరాలు ఇచ్చామంటే మనం మన జీవితమే ధన్యం అనుకుంటాం మనం. ఎందుకు ఇన్ని గ్రానైట్ నిలవలో మనం అలా ఊహిస్తామండి. కానీ యేసుక్రీస్తుకి అలాంటి ఛాన్స్ కాదండి. కోట్ల 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 రెట్లు ఎక్కువ ఛాన్స్. ఈ ప్రపంచమే ఆరాధన చేస్తాను కానీ యేసుప్రభు వాటిని చూడలేదండి. నేను రెండవసారి వస్తే ఈ భూమి భస్మమైపోతుంది, బూడిదముగా మారిపోబోయే ఈ భూమి నాకెందుకు బూడిదగా మారిపోతుంది, బూడిదైపోతుంది. నేను రెండవసారి వస్తే నాకు కావాల్సింది ఇది కాదు. అందుకే కళ్ళకు కనిపించేది చూడలేదండి. కళ్ళకు కనిపించిన ఆ లోకాన్ని చూడగలిగాడు. ఎందుకో తెలుసా? వాక్యం, వాక్యాన్ని బట్టి దైవంగా ఎదిగాడు. అందుకే వదిలేసాడు. యేసు వలె మనం కూడా దైవంగా ఎదగగలిగితే ఏ ఆస్తినైనా వదలగలం, దేవుణ్ణి వెంబడించగలం. పరలోకానికి రావాలంటే దైవంగా మారాలి. అంటే నీవు మనిషిగా పుట్టిన తర్వాత వాక్యాన్ని బట్టి మరణించే లోపు దైవంగా ఎదగాలి. అంచెలంచెలుగా అంచెలంచెలుగా మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. అలా అంచెలంచెలుగా మార్పు రావడం కోసమే ఎందరో ప్రవక్తలు, అపోస్తలు, ఉపదేశకులు, కాపర్లు ఎంతో మంది వచ్చారు గుండెకి. వారి బోధే 66 పుస్తకాలు. ఆది కారణం అర్థమైతే మనలో ఒక రకమైన మార్పు, నిర్గమకాండం అర్థమైతే మరింత మార్పు. అలా 66 పుస్తకాలలో 66వ పుస్తకం అర్థమైపోయేంత స్థాయికి వస్తే మనలో పరిపూర్ణమైన మార్పు. అంత మార్పు రావాలి కనుకనే 66 పుస్తకాలు ఇచ్చారు. ఈ 66 పుస్తకాలు అర్థమై మనం మరణించే లోపు మనలో ఒక దైవత్వం రావాలంటే దైవాలుగా మారిపోవాలి. అప్పుడే పరలోకం. మీరే నిర్ణయించుకోండి, ఎప్పటికీ మనిషిగానే మిగులుతారా లేదా ఈ వాక్యాన్ని బట్టి దైవంగా మారుతారా? ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి,